మీరు జీవిస్తున్న సమాజంలో మీరు సంతృప్తిగా ఉన్నారా లేదు సమాజం మార్చాలనుకుంటున్నారా ఎందుకంటే ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే మావుడు పండ్ల ఉన్న సమాజం మేడిపండగా ఉంది ప్రస్తుతం ఉన్న శాస్త్ర సాంకేతికంగా ఎంత డెవలప్ అయిన సమాజం ఒక మానవుడు నైతికంగా నైతిక విలువగా అంత ఏనంగా దిగజారిపోయాడు ఏనంగా దిగజారిపోయాడు ఒక మనిషి బాగుంటే వారవలేడు అసూయ ద్వేషం నేనే బాగుండాలి నేనే బాగుండాలి ఎదుటోడు బాగుపడకూడదు అన్న ఆలోచనే తప్ప మనం బాగుండాలి మనతో పాటు అందరూ బాగున్న ఆలోచన ఎక్కడ లేదు మీకు ఒక సంఘటన చెప్తాను ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళిద్దరూ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తారు వెళ్తే అక్కడ గురుగారు ప్రసంగంలో ఏం చెప్తారంటే ఈ మూడు రోజులు ఉపవాసం చేసి జాగరణ చేస్తే చేసి మూడో రోజు మీరు ఏం కోరుకుంటే దేవుడు అది కంపల్సరీగా మీ సంకల్పం నెరవేరుస్తాడు అని చెప్తారు ఈ ప్రసంగం ఇద్దరు వింటారు ఇద్దరికి ఒక ఆలోచన వస్తుంది మనసులో అందరూ ఒకటి అనుకుంటారంటే ఈ మూడు రోజులు ఉపవాసం ఉండి జాగరణ చేద్దాం వీడికి తెలియకుండా అది నేనే బాగుపడతా వీడికి తెలియకూడదు అనుకుంటాడు అలాగే అవతల ఫ్రెండ్ కూడా అదేదో జాగారం ఉపవాసం చేసి ఈడి తెలుగుని మనం చేద్దామని ఇద్దరు అనుకుంటారు అనుకుని పైకి అనుకున్న మాట చెప్పకుండా ఎవరో వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక ఫ్రెండ్ ఉపవాసం ఉంటాడు ఉపవాసంని తను పాటించట్లేదు అనే విషయం అవతలకు తెలియని ఫ్రెండ్కి వాళ్ళ పిల్లవాడిని పంపిస్తాడు పంపించి మా నాన్నగారికి జ్వరంగా ఉంది బయటకు రాలేకపోతున్నారు అని చెప్పమంటాడు అవతల ఫ్రెండ్ అనుకుంటాడు మంచి బాగా జరిగింది జ్వరం వస్తే ఇంకా ఆడు చేయలేడు మనం చేద్దాం మనమే బాగుపడతాం అనే ఉద్దేశంతో ఇద్దరు కూడా ఉంటారు ఫస్ట్ డే చేస్తారు ఇద్దరు ఉపవాసం జాగారం అలాగే రెండు రోజులు చేస్తారు మూడు రోజు ఏమవుద్దంటే ఇద్దరికి కామన్ ఉన్న ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటారు ఒక డిస్కషన్లో చెప్తాడు ఇలాగ అరే వాడు కూడా చేస్తున్నాడు ఉపవాసం అంటాడు అప్పుడు వీడికి ఒక విధమైన భయం వస్తుంది అయ్యో నేను మూడు రోజుల నుంచి చేసానే వాడు చేశాడు అయితే నేనేం కోరుకున్నాను ఆడు అది కోరుకుంటాడు అలాగే వాడు బాగుపడతాడు ఇది ఎలాగా ఆడు చేయలేనుకుంటాను నేను ఇప్పుడు నేనే బాగుపడతానుకున్నాను వాడు కూడా బాగుపడిపోతాడు అనుకుని అప్పుడు అడుగుతాడు అవతల ఫ్రెండ్ని ఏమని ఒరాడు ఏం కోరుకున్నాడో అంటాడు అప్పుడు అంటాడు వాడు చాలా తెలియనోడురా నువ్వు ఏం కోరుకుంటే దానికన్నా రెట్టింపు అతను రావాలి అని దేవుని కోరుకుంటాడు అని చెప్పాడు వెంటనే వీడికి ఇంకా మాట రావట్లేదు ఇంకా చేయలేకలేదు దేవుని కోరుకుంటాకే ఎందుకు వీడు ఒక ఇల్లు కోరుకుంటే ఆడికి రెండు ఇళ్ళు వస్తాయి వీడికి ఒక కోటి రూపాయలు వస్తాయి వాడికి రెండు కోట్లు వస్తాయి అలాగా ఏదో ఇంకా మనసు రావట్లేదు ఇంకా ఇంటరెస్ట్ మారిపోయింది అంతేగాని నేను చేశాను అన్న కాన్సెప్ట్ అడగలేదు అనుకుని ఇప్పుడు అడిగామంటాడంటే నేను బాగుపడకపోయినా పర్వాలేదు వాడు బాగుపడకూడదు అనుకుని ఈరోజు రాత్రికి మా ఇంట్లో ఒక దొంగతనం జరిగి ఒక 10 లక్షలు పోతే ఆడికి 2 లక్షలు పోతాయి నా 10 లక్షలు పోతాయి నాకు యాక్సిడెంట్ అయ్యి నాకు కాలు చేయి రూపాయి ఆడికి నాకు ఒక కాలు చేయితే 2 రూపాయి అని అనుకుంటాడు అని అంతేగాని నేను బాగుపడమైన పర్లేదు ఆడు మటుకు బాగుపడకూడదు అని క్లియర్ అనుకుంటాడు అలాగా అనుకుంటే మనిషి ఆడు చేశాడంటే అడిగి ఒక దేవుడు ఏ మనిషికి ఏ దెబ్బలో ఇస్తాడు అతని యొక్క అర్హతను బట్టి అతను చేసిన పనులను బట్టి అతను నడిచే ప్రవర్తనను బట్టి అతని యొక్క మానసికతను బట్టి అతని యొక్క ఆలోచనను బట్టి దేవుడు ఏ మనిషికి ఏమిస్తాడో అది ఇస్తాడు ఆ పనులు చేసి వీడు అర్హత సంచాలి తప్ప ఎదటోడు బాగుపడకూడదు అన్న కాన్సెప్ట్తో ఉంటే ఉన్నది ప్రజెంట్ సమాజం అంతా ఎదటోడు బాగుపడతానంటే ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తలేదు అందువల్లే ఈ సమాజం ఇలాగా తయారైంది సమాజం మారాలి అంటే ముందు ప్రతి మనిషి మారాలి మనిషి మారితేనే సమాజం మారుతుంది.